ईडी देबकु भयपड़ा एमएलसी कविता नेलन्नर रोजुल नुंची कनिपिंचनी एमएलसी नो एड्रेस नो एक्टिविटी 17న జరిగిన పార్టీ సమావేశానికి దూరం దశాబ్ది వేడుకల్లోనైనా కనిపిస్తారా లేదా అని చర్చ ఈడీ దెబ్బకు సైలెంట్ అయ్యారని సోషల్ మీడియాలో కామెంట్స్ ఈడీ విచారణలో భయపెట్టారని మరికొందరు సెటైర్ ఎమ్మెల్సీ కవిత నెలన్నర రోజులుగా సైలెంట్ అయ్యారు లిక్కర్ స్కామ్ లో ఆరోపణలు ఎదుర్కొని 3 సార్లు ఢిల్లీ వెళ్ళొచ్చిన తర్వాత పూర్తిగా ఇంటికే పరిమితమైనట్లు తెలుస్తోంది పార్టీ పబ్లిక్ మీటింగ్ లోనూ కనిపించడం లేదు బిఆర్ఎస్ పై ప్రతిపక్షాల నుంచి విమర్శల డోసు పెరిగినా కవిత స్పందించకపోవటం అసలు మీడియాకి ముఖం చూపకపోవటం బిఆర్ఎస్ శ్రేణుల్లో పెద్ద చర్చకు దారి తీస్తోంది వచ్చే వారం దశాబ్ది ఉత్సవాల్లోనైనా పాల్గొంటారా లేదా అన్న చర్చ శ్రేణుల్లో జోరందుకుంది మార్చి 10న ఢిల్లీలోని జంతర్ మంతర్ వేదికగా యాక్టివిటీ మొదలుపెట్టి యాక్షన్ ప్లాన్ కూడా సిద్ధం చేసుకున్నప్పటికీ కాలి గాయం వల్ల ఆగిపోయింది ఈ నెల 10న కొండగట్టు ఆంజనేయ స్వామి గుడికి వెళ్లి ప్రత్యేక పూజలు చేశారు అనంతరం మదర్స్ డే రోజు తన తల్లితో సమయం గడిపినట్టు తెలుస్తోంది అప్పటి నుంచి సైలెంట్ అయినట్టు స్పష్టమవుతోంటే ఈ నెల 21న నాందేడ్లో పార్టీ కార్యక్రమాలకు శిక్షణ కార్యక్రమానికి కవిత కూడా వెళ్లారనే వార్తలు వినిపించినా ఆమె వెళ్ళలేదు అయితే అమెరికాలో చదువుతున్న పెద్ద కొడుకు గ్రాడ్యుయేషన్ కోర్స్ పూర్తి చేసుకొని 2 ఏళ్ల తర్వాత సిటీకి రావడంతో అప్పటి నుంచి ఇంట్లోనే పిల్లలకు సమయం కేటాయించారని సన్నిహిత వర్గాల నుంచి అందుతున్న సమాచారం వచ్చే నెల నుంచి నిజామాబాద్ పర్యటన ఉంటుందని ఆ తర్వాత నుంచి వరుసగా యాక్టివిటీస్ జరుగుతాయని సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి కానీ అసలు విషయం ఏంటంటే ఈడీ విచారణకు ఢిల్లీకి వెళ్ళొచ్చినప్పటి నుంచి యాక్టివిటీలు కొద్ది కొద్దిగా తగ్గించినట్టు తెలుస్తోంది అదే సమయంలో పలుమార్లు కవిత అరెస్ట్ ఇక ఖాయమే అని వార్తలు రావటం రాష్ట్రంలో పేపర్ లీకేజీలు ఆందోళనలు చెలరేగటం దీంతో పార్టీలో అసంతృప్తి బయటపడటం కవిత కారణంగానే లోకవాయ్యామన్న భావన కేడర్లో బలంగా నాటుకుపోవటం వంటివన్నీ కవితను కుంగదీసినట్టు తెలుస్తోంది దీనికి తోడు కేసీఆర్ సైతం కొన్ని రోజులు సైలెంట్ గా ఉండాలని పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని హెచ్చరించినట్లు అంతర్గత సమాచారం అసలే వచ్చేది ఎన్నికల సమయం ప్రతిపక్షాలు దీన్నే హైలైట్ చేయకముందే సమస్యను వీలైనంత డైవర్ట్ చేసే విధంగా ప్లాన్ చేస్తున్నారు ఇప్పటికే దేశ్ కీ నేత అంటూ కేసీఆర్ పక్క రాష్ట్రాలకు వెళ్ళినప్పుడు ఇదే డిస్కషన్ రావటం కేసీఆర్ కు ఇబ్బందిగా మారటం ఇవన్నీ కవితను పార్టీ కార్యక్రమాలకు దూరం చేసినట్లుగా అర్థమవుతోంది పార్టీ ప్రతిష్ట పూర్తిగా దిగజార్చక ముందే కవితను పక్కన పెట్టారన్న భావనను శ్రేణుల్లోకి తీసుకెళ్లటం సానుభూతిని అందించేలా చేయటం తర్వాత ఎన్నికల్లో సింపతితో గెలిచేలా ప్లాన్ కోసమే ఈ గ్యాప్ అని విమర్శించేవాళ్లు లేకపోలేదు సోషల్ మీడియాలో వస్తున్న కామెంట్లకు కవిత చెక్ పెడతారా లేక నిజంగానే ఎన్నికల వరకు సైలెంట్ గా ఉండి సింపతిని క్రియేట్ చేస్తారా అన్నది వేచి చూడాలి